అరవై శాతం సిలబస్ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక్కటే సిలబస్ ఉంది ఈవెన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో కూడా అరవై నుంచి డెబ్బై శాతం సిలబస్ కామన్గా ఉంది నా సలహా ఏంటంటే దాదాపు టిఎస్పిఎస్సి ఎనభై వారు ఎనభై ఆరు వేల పోస్టులు రిక్రూట్ చేసుకుంటుంది కాబట్టి ఈ పోస్టులో ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకి అప్లై చేయాలి ఏ ఉద్యోగంలో చేరేది ఏ ఉద్యోగం చేసేది వచ్చిన తర్వాత నిర్ణయించుకోవచ్చు అది ఒకటి రెండోది కొంతమంది ఉంటారు ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది నేను పోలీసే అవ్వాలి డిఎస్పి నుంచి ఎస్ఐ దాకా లేదా కానిస్టేబుల్ అయినా నేను యూనిఫామ్ వేసుకోవాలి ఇంకొంతమంది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండాలనుకుంటారు అలా అభిరుచిని బట్టి కూడా కొన్ని పోస్టులకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు కొన్ని నోటిఫికేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు మూడోది వయసు చిన్న వయసులో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఒక ఉద్యోగం ఒక మామూలు ఉద్యోగం సంపాదించి నెక్స్ట్ టైం పెద్ద ఉద్యోగం సంపాదించాలన్న ఆలోచన కూడా పెట్టుకోవచ్చు ఓవరాల్గా అయితే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా వరకు అన్ని పేపర్స్ కామన్గానే ఉంటాయి ఉదాహరణకి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ అన్ని పేపర్లు అది ఎస్ఏ పరీక్ష కావచ్చు కాన్స్టబుల్ పరీక్ష కావచ్చు లేకపోతే గ్రూప్ వన్ పరీక్ష కావచ్చు మీరు ప్రశ్నల స్థాయి చూస్తే గ్రూప్ టూ పరీక్ష ప్రశ్నల స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది గ్రూప్ వన్ ఫిలిమినీ స్థాయి చూస్తే సివిల్ సర్వీసెస్ కంటే కఠినమైన ప్రశ్నలు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి ప్రశ్నల స్థాయి చిన్న పరీక్షలు తక్కువ ఉంటుంది పెద్ద పరీక్షలకు ఎక్కువగా ఉంటుంది ఈ ఆలోచనలు పక్కన పెట్టేసి అన్ని పరీక్షలకి కామన్గా కొన్ని సిలబస్ ఉంటుంది కదా అది ఫస్ట్ కంప్లీట్ చేస్తే ఈజీ అవుతుంది ఇప్పుడు చూడండి గ్రూప్ ఫోర్కి దాదాపు తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ టూకి ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ వన్కి ఐదు వందల మూడు పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది అదే విధంగా పదమూడు వందల పోస్టులకి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రాబోతుంది ఇన్ని ఉద్యోగాలు ఇన్ని అవకాశాలు ఎక్కడైనా దొరుకుతాయా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్లాన్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా కొడతారు తెలంగాణలో చాలామంది ఉద్యోగాలు లేక ఇప్పుడు వరకు నిరాశ ఉన్నారనమాట వాళ్ళందరికీ కూడా ఇది ఒక హోప్ పాటు హౌస్ వైఫ్స్ ఎవరైతే చదువు మానేసి ఉంటారో బిఏ ఎంఏఆర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఈజీగా సక్సెస్ అవుద్ది కాకపోతే ఈ ఎగ్జామ్స్కి ప్లానింగ్ అనేది చాలా పక్కా ఉండాలి పక్కడ్బందీ అది ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ రోజుకి ఆరేడు గంటలు చదవాలి ఆరేడు గంటలు ప్రాక్టీస్ చేయాలి అది కూడా రిపీటెడ్గా మనకి కనిపించే అంశాలు చూసుకోవాలి ఉదాహరణకి మనకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ట్రెండింగ్ లో ఉంది దానిలో గ్రూప్ వన్ స్థాయి ప్రశ్న ఎలా ఉండొచ్చు గ్రూప్ ఫోర్ స్థాయి ప్రశ్న ఎలా ఉండొచ్చు అది తెలుసుకోవాలి అదే విధంగా ఇస్రో అచీవ్మెంట్స్ ఉన్నాయి అది గ్రూప్ వన్ స్థాయిలో ఎలాంటి అడుగుతారు గ్రూప్ ఫోర్ స్థాయిలో ఎలాంటివి అడుగుతారు ఇప్పుడు మనకి కొత్తది వస్తుంది మెటావర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ గ్రూప్ వన్ లో మెయిన్స్ లో మెటావర్స్ మీద క్వశ్చన్ ఎలా వస్తే గ్రూప్ లో ప్రిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది ఈ స్థాయిలో అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎలా వస్తాయి ఇలా ఎనలైజ్ చేసుకుంటూ హోలిస్టిక్ థింకింగ్ మీద చదువుకోవాలి అదేవిధంగా మనం చూసాం సీఎం గవర్నర్ ఇష్యూస్ దానిలో ఆర్టికల్ నూట అరవై మూడు ప్రిలిమ్ స్థాయిలో క్వశ్చన్ ఎలా వస్తాయి విధంగా గవర్నర్ సీఎం విషయంలో మెయిన్ స్థాయి ప్రశ్న ఎలా వస్తాయి గ్రూప్ టూ స్థాయి ప్రశ్న ఎలా ఉంటుంది గ్రూప్ ఫోర్ స్థాయి ప్రశ్న ఎలా ఉంటుంది ఇట్లా అనలైజ్ చేసుకుంటే చదివితే ఇంకా కొంచెం అంటే ఒక టాపిక్ తీసుకుని హోలిస్టిక్గా చదువుతుంటే మాత్రం ఈజీగా చాలా జాబ్స్ కొట్టేస్తారు నాకు తెలిసి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చే జాబ్స్ జాతరలో తెలంగాణ నుంచి చాలామంది అభ్యర్థులు రెండు మూడు జాబ్స్ కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ టీఎస్పీఎస్సీ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే తీవ్రమైన పోటీ యూపీఎస్సి చదివిన అభ్యర్థుల నుంచి వస్తుంది మీరు చూస్తే మొన్న ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క ఐపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా చాలామంది సాధించిన వాళ్ళందరూ యూపీఎస్సీ రాసిన వాళ్ళే కాబట్టి పోటీ అనేది కేవలం టీఎస్పీఎస్సి కోసం ప్రిపేర్ అయిన వాళ్ళ మధ్య ఉండదు యూపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సి మీద ప్రిపేర్ అయిన వాళ్ళ మీద పోటీ ఎక్కువ ఉంటుంది అనమాట యూపీఎస్సీ రాసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీఎస్పీఎ ఎగ్జామ్స్ రాస్తున్నారు దీన్ని కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలా దీర్ఘకాల యొక్క ప్రణాళిక అనేది మనం ఆలోచిస్తే బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తేడా ఉంది బోర్డ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మంది పాస్ అవుతుంటారు అతి కొద్ది మంది ఫెయిల్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి కొద్దిమందే పాస్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిలేటివ్ మెరిట్ అనేది చూస్తారు చాలా సందర్భాల్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విఫలం అయితే కానీ ఆ స్ట్రెంత్ ఏంటో కూడా తెలియదు ఆ ఎగ్జామ్ కావాల్సిన నీడ్ ఏంటో కూడా మనకు తెలియదు అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీర్ఘకాలిక ప్రిపరేషన్లో మనకి ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ అంటే మనకు మనం డ్రైవింగ్ ఫ్యాక్ట్ అనేది చాలా ఉండాలి చాలాసార్లు నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి దానిలో వైఫల్యాలు చూడటం ఈ రిలేటివ్ మెరిట్లో మనల్ని చాలామంది అవుట్ స్మార్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోవటం ఆ ఎగ్జామ్ రోజు ముందు రోజు మనకు ఉండే నిద్ర ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు కోచింగ్ తీసుకుని బాగా టెస్ట్లు ప్రాక్టీస్ వచ్చిన వాళ్ళు అసలు ఏమీ వనరులు లేకుండా వచ్చిన వాళ్ళు వీళ్ళందరి మధ్య ఈక్వల్ కాంపిటీషన్తో ఉంటుంది కాబట్టి అదొక దీర్ఘకాలికమైన ప్రణాళిక వేసుకుని చదివితే తప్పితే పాస్ అవడం అనేది అంత ఈజీ కాదు ఓవర్ నైట్ సక్సెస్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కనిపించదు ఈ దీర్ఘకాలిక ప్రణాళిక ఎలా ఉండాలి అంటే సేమ్ ఈక్వల్ టైం టేబుల్ ఉండాలి ప్రతిరోజు తర్వాత డిసిప్లిన్ ఒకటే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి పాటు చేయాల్సిన పద్ధతి ఏంటంటే రోజుకి పన్నెండు గంటలో పది గంటలో టైం టేబుల్ వేసుకుని ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తాం ఎంతసేపు చదువుతాం దాంతోపాటు ఎంతసేపు గ్రూప్ డిస్కషన్ చేస్తాం ఇవన్నీ పక్కన పెడితే ఏ విద్యార్థి కూడా తను ఓవర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం ఎక్కడున్నామనే తెలియాలి మీరు దేశ స్థాయి పరీక్షల నుంచి రాష్ట్ర స్థాయి పరీక్షల వరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఆ రిలేటివ్ మెరిట్లో మనం ఎక్కడున్నాం దానికి తరచూ మనకు మనం కంప్లీట్ అవ్వాలి తరచూ మనకు మనం పోటీ పడాలన్నమాట దీనికి రకరకాల సబ్జెక్ట్స్ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో స్టాటిక్ సిలబస్ ఉంటుంది డైనమిక్ సిలబస్ ఉంటుంది స్టాటిక్ ని డైనమిక్ ని ఇంటిగ్రేట్ చేసేయాలి పాత రోజుల్లో ప్రశ్న పత్రాలు స్టాటిక్ సిలబస్ వచ్చాయి అంటే కేవలం సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు పుస్తకాలు చదివితే వచ్చాయి కానీ ఇప్పుడు అది మాత్రమే కాదు డైనమిక్ ప్రశ్నలు వస్తుంది అనమాట డైనమిక్ ప్రశ్నలు అంటే స్టాటిక్ తో రిలేట్ అయిన డైనమిక్ ఉదాహరణకి పార్టీ ఫిరాయింపుల చట్టం ఏంటి అని చెప్పేది స్టాటిక్ క్వశ్చన్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఇప్పుడు కొత్త కొత్త అసలు రిఫార్మ్స్ ఎలా ఉండాలి అనేది డైనమిక్ క్వశ్చన్ అనమాట ఈ రెండింటినీ కనెక్ట్ చేసి చదువుకోవాలి అదేవిధంగా మనకి ఒక అచిమ నానో టెక్నాలజీ ఉంది నానో టెక్నాలజీ అంటే ఏంటి తెలుసుకోవడం ఒక ఇంత అయితే నానో టెక్నాలజీతో ఇప్పుడున్న అప్డేట్ ఏంటి సూపర్ కంప్యూటర్స్ ఉంది సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి తెలుసుకోవడం అంటే కొత్తగా వచ్చిన సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి అలా స్టాటిక్ సిలబస్ ని డైనమిక్ సిలబస్ ని దీర్ఘకాలికంగా రిలేట్ చేసి చదవటమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సీక్రెట్ చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో హార్డ్ వర్క్ ఉంటుంటారు ఇట్స్ నాట్ జస్ట్ హార్డ్ వర్క్ ఇట్ ఈస్ స్మార్ట్ వర్క్ సిలబస్ ఓషన్ లాగా ఉంటుంది మనం ఎంత స్మార్ట్గా పనిచేస్తే మన బ్రెయిన్ ఎంత స్మార్ట్ గా పనిచేస్తే అంత మంచిది ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ప్రపంచం మొత్తం ఎవరికీ తెలియదు కానీ తెలివిగా సముద్రం ఎవరు ఎదలేరు కానీ సముద్రం ఏ డైరెక్షన్ ఇస్తే బెస్టో తెలుసుకొని చేయడమే మంచి పద్ధతి అండి గ్రూప్ టూ కి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి పెద్ద తేడా ఉంటుంది అని నేను అనుకోను గ్రూప్ టూ ప్రశ్నల స్థాయి పెరగబోతోంది ఎందుకంటే మొన్న గ్రూప్ వన్ ప్రశ్నల స్థాయి చూస్తే సివిల్స్ దాటిపోయింది సో గ్రూప్ టూ ప్రశ్నల స్థాయి కూడా అదే విధంగా ఉండబోతోంది కాబట్టి ఎవరైతే గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఉన్నారో ముందు నుంచే స్థాయిని పెంచిన ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఇంతకుముందు సింగిల్ లైనర్స్ వచ్చాయి ఏబీసీడీలో ఏది కరెక్ట్ అలా ఉండే ఇప్పుడు అలా కాదు ఇట్ ఇస్ గోయింగ్ టు బీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అనమాట కొన్ని క్వశ్చన్స్ రాట్ ఫ్యాక్ట్స్ కూడా అడుగుతున్నారు అంటే కేవలం ఫ్యాక్ట్స్ అలాంటి ఫ్యాక్ట్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత గ్రూప్ టూలో కనిపిస్తోంది పాటు స్టాండర్డ్ క్వశ్చన్స్ మాత్రం మిస్ చేసుకోకూడదు అన్ని సబ్జెక్టులో స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే మోడర్న్ ఇండియా నుంచి కానీ లేకపోతే చరి చరిత్ర ఏన్షియంట్ మిడివల్ కానీ ఏదైనా సరే ఈవెన్ తెలంగాణకు సంబంధించిన అంశాల్లో తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ తెలంగాణ ఎకానమీ వీటి సంబంధించిన స్టాండర్డ్ క్వశ్చన్స్ మిస్ కాకుండా కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది దాంతోపాటు క్వశ్చన్ పేపర్స్ మాత్రం మాక్ పేపర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రీజన్ ఏంటంటే స్టాండర్డ్ ఉన్న మాక్ పేపర్స్ చేయాలి ఇష్టం వచ్చిన మాక్ పేపర్స్ మార్కెట్లో దొరికే మెటీరియల్స్ కాకుండా కొంచెం స్టాండర్డ్తో మాక్ పేపర్స్ చేస్తే గ్రూప్ టూకి ఎక్కువగా ఉపయోగం ఉండే అవకాశం ఉంది పరీక్ష ప్రిపేర్ అయ్యే విధానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పుస్తకం చదివి ఆన్సర్లు ప్రిపేర్ అవటం రెండోది క్వశ్చన్స్ చేస్తూ కూడా చేయటం దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు ప్రతిరోజు పుస్తకాలు బట్టి పట్టడం అనేది ఒక పద్ధతి అయితే దానిలో కొంత భాగం మనం పక్కన పెట్టి క్వశ్చన్స్ చేస్తూ కూడా మనం ఆ కాన్సెప్ట్స్కి వెళ్ళొచ్చు అనమాట రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మేము సివిల్ సర్వీసెస్ కోచింగ్ లో బాగా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ టెక్నిక్ వల్ల చాలా సందర్భాల్లో ఎందుకంటే ఒక క్వశ్చన్ కింద నాలుగు ఆన్సర్లు ఉంటాయి ప్రతి సమాధానం మూడు ఆన్సర్లు తప్పు అవుతే ఒకటే రైట్ అవుద్ది కానీ మూడు ఆన్సర్లకి కూడా ప్రశ్నల్ని మనం ఛేదించుకోగలిగితే వాటి కూడా ప్రశ్న తయారు చేసుకోగలిగితే ప్రిపరేషన్ ఈజీ అవుద్ది దాదాపు ఒక పదివేల ప్రశ్నలు చేసామనుకోండి అక్కడ నుంచి ఏ కాన్సెప్ట్ ఎటు పోదు సో బేసిక్ టెక్స్ట్ బుక్స్ చదువుతూనే రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతి అనేది కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉదాహరణకి పోలీస్ ఎగ్జామ్స్ వాటిలో ఇప్పుడు ఈ మధ్య నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది గ్రూప్ వన్లో లేదు కానీ ఎస్ఐ ఎగ్జామ్స్లో వాటిలో ఈ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే రైట్ అయిన ప్రశ్నలు కూడా మనం ఆ మార్కులు కోల్పోవాల్సి వస్తుంది దానికోసం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ పాటించడం అంటే ప్రాక్టీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి చూడండి ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఫీల్డ్లోకి వెళ్తేనే తెలుస్తుంది ఎగ్జామ్ రోజు ప్రాక్టీస్ చేయొద్దు ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ఈ పద్ధతి గ్రూప్ లో చేయాలి గ్రూప్ వన్లో అది లేకనే చాలా మంది రేపు నిండు అంటే ఈ వారంలో గ్రూప్ వన్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ వారం రిజల్ట్స్ లో చాలా మంది కంగు తినబోతున్నారు రీజన్ ఏంటంటే గ్రూప్ వన్ కి సంబంధించి ప్రశ్నల స్థాయి ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ప్రాక్టీస్ ప్రశ్న పత్రాలు ఎక్కడ సరిపోలేదు వాళ్ళకి అవి సరిపోలేదు కాబట్టి చాలా మంది విద్యార్థులు విఫలం అవుతారు చాలా ఆశలు పెట్టుకుని ఉద్యోగాలు సెలవు పెట్టుకుని ఇల్లు వదిలేసి గ్రూప్ వన్కి వచ్చిన ప్రిపేర్ అవునాల ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టెన్షన్ పెడుతున్నారు రిజల్ట్ కోసం